నాకు రాసినటువంటి నా తలరాదు, రాజకీయ తలరాదు కానీ, నా భవిష్యత్తు కానీ, నా రానటువంటి ఇంకా చంద్రబాబు నాయుడు గారు లాంటి వారికి బహుశా ఆఖరి ఎన్నికలు అయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 28 సంవత్సరాల వయసులో నన్ను పార్లమెంట్కు పంపించాలని చెప్పి నన్ను అనకాపల్లి ఎంపీగా పొడిగి పెట్టారు. అదే 28 సంవత్సరాలకి నేను ఆ రోజు ఓటమిపాలైతే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి నన్ను జిల్లా పార్టీ అధ్యక్షుని చేశారు. 33-34 సంవత్సరాల వయసులో నన్ను శాసనసభ్యుని చేశాడు. 36 సంవత్సరాల్లో నన్ను మంత్రిని చేశాడు. ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నా. నాకు వీటన్నిటికన్నా మించి, శాసనసభ్యుడిగానో రాష్ట్ర మంత్రిగానో వీటన్నిటికన్నా మించి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నమ్మినటువంటి బంటుగా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ అభిమానాలను మాత్రమే ఆశించేటువంటి వ్యక్తి అమర్నాథ్ అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. దాని నా మాట కంప్లీట్ చేయనివ్వండి, నా ఫ్లోని ఆపేస్తారా మీరు? ఇంకా ఉంది, ఇంకా నాకు ఉంది చెప్పాల్సింది, తర్వాత ఇంకేముంటే మీరు అడగండి. సో ఈ రకమైనటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, పార్టీ అవసరాలు కానీ, వీటి విషయంలో అమర్నాథ్ దేనికైనా సిద్ధం. ఇందులో ఎవరికి ఏ రకమైనటువంటి అనుమానాలు ఉండాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా యెల్లో మీడియాకి అంత బాధపడాల్సినటువంటి అవసరం అంతకుమించి లేదు. అందరి తలరాతలు దేవుడు రాస్తే అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రాస్తాడు. నాకు రాసినటువంటి నా తలరాదు, రాజకీయ తలరాదు కానీ, నా భవిష్యత్తు కానీ, నా రానటువంటి ఇంకా చంద్రబాబు నాయుడు గారి లాంటి వారికి బహుశా ఆఖరి ఎన్నికలు అయి ఉండొచ్చు. నాకు ఇంకో 30 జగన్మోహన్ రెడ్డి గారితో నడవాల్సినటువంటి అవసరం, ఆయన అవసరం రాష్ట్రానికి, ఆయన్ని అధికారంలో తీసుకురావాల్సినటువంటి అవసరం మాలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉంది. అవసరం అయితే ఇంకొక 5-6 ఎలక్షన్లో ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆ వయసు ఉంది. సో వీటన్నిటి మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, రేపు రాష్ట్రానికి, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఇంటి నుంచి, ప్రభుత్వం వల్ల, ఈ పార్టీ వల్ల లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నాకు స్టార్ క్యాంపెయినర్ ఏ అనేటువంటి విషయాన్ని ఏదైతే చెప్పాడో, అందులో అమర్నాథ్ ఒకడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.